హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మొదటిది చూసినట్లయితే మరి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి చూద్దాం. సో జూన్ 24న మరి హాస్టల్ వెల్ఫేర్, తర్వాత మనకు జూన్ 30వ తారీఖున డిఏఓ పరీక్ష మరి తేదీలు అయితే మరి ఖరారు చేసినటువంటి టీఎస్పీఎస్సీ ప్రకటించినటువంటి టీఎస్పీఎస్సీ. సో మనకు జూన్లో ఈ రెండు ప్రధానమైనటువంటి పరీక్షలు అయితే ఉన్నాయి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తామన్నట్లుగా చెప్పారు. సో మనకు డే వైస్ గా ఉండేటటువంటి అయితే డే వైస్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు చెప్పారనమాట. సో ఇందులో భాగంగా 581 పోస్టులకు సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు మరి 2023న నోటిఫికేషన్ జారీ అయింది. సో 53 డిఏఓ పోస్టులకు 2022 ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. సారీ, ఇక్కడ 2002 అని పడింది. సో ఇది కాదండి, 2022 అండి, ఇది ప్రింట్ తప్పు పడింది పేపర్లో. 2022 డిసెంబర్ 23న నోటిఫికేషన్ జారీ చేయగా డిఏఓ పోస్టులకు మాత్రం 2022 ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేశారు. సో పేపర్ లీకేజ్ తదితర కారణాలతో పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. మొత్తానికైతే డిఏఓ అండ్ హెచ్డబ్ల్యూఓ మరి పరీక్షల తేదీలు ఫిక్స్ కావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే జూన్లో ఈ పరీక్షలు ఉన్నాయి కాబట్టి సో జూన్ మంత్ ఎండింగ్ వరకు డిఎస్సి పరీక్షలు ఉండబోవు, మంత్ ఎండ్లో ఉండవు డిఎస్సికి సంబంధించి. సో ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్స్ టెట్ లేకపోతే కనుక జూలై మంత్ ఎండ్లో ఉండేటటువంటి అవకాశం 100కి 100% ఉన్నాయి. దాన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇక నెక్స్ట్, నిన్న జరిగినటువంటి మరి క్యాబినెట్ మీటింగ్లో టెట్ గురించి ఏమైనా నిర్ణయం తీసుకురా లేదా చూద్దాం. సో 2008 టీఎస్సీ అభ్యర్థులకు జాబ్స్ ఇస్తారంట. సో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుంటారంట. సో మినిమం పే స్కేల్తో వేతనాలు ఇస్తారంట. సో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోరు కానీ సో మనకు నిన్న టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టుగానే తెలుస్తుంది. బహుశా రేపు టీచర్లతోని మరి సర్కార్ మీటింగ్ పెట్టనున్నది. సో అందులో ఏమన్నా మేబీ ప్రస్తావించేటటువంటి అవకాశం ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో, వేచి చూడాలి. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో 4356 అధ్యాపక పోస్టుల భర్తీకి మరి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో 4356 టీచింగ్ పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. సో ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారంట. సో నోటిఫికేషన్ జారీ చేశారు. 16న మరి ఇంటర్వ్యూలు చేయనున్నారనమాట. సో నాణ్యమైన విద్యే లక్ష్యం మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యమంత్రికి ఇవన్నీ కూడా అంటే 26 ప్రభుత్వ వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత తీర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుందనమాట. సో మంత్రి రాజనరసింహ విజ్ఞప్తి మేరకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఈ యొక్క పోస్టులకు అనుమతి తెలపడం అయితే జరిగిందనమాట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట వెంటనే. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి పోస్టులు చూడండి. ప్రొఫెసర్కి జీతం చూడండి, 498 పోస్టులు ఉంటే 190,000 జీతం వేతనం. సో అసోసియేట్ ప్రొఫెసర్ 786 పోస్టులు, 150,000 జీతం. అసిస్టెంట్ ప్రొఫెసర్ 1459 పోస్టులు ఉన్నాయి, 125,000 జీతం. సీనియర్ రెసిడెంట్స్ 1201 పోస్టులు ఉన్నాయి. సో 92,575 రూపాయల వేతనం. తర్వాత ట్యూటర్స్ వచ్చేసి 412 ఉన్నాయి. సో 55,000 వేతనం. సో ఈ విధంగా మరి పోస్టుల వివరాలు అయితే ఉన్నాయి. సో వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. 16వ తారీఖున మరి అక్కడ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. సింగరేణిలో ఉద్యోగాల జాతర, ఏడాదిలోగా 1900 ఖాళీలు భర్తీ చేస్తాం. కొత్త గనులతో మరి ఉపాధికి కొత్త గనులతో యువతకు ఉపాధి అన్నట్టు ఇవ్వడం జరిగింది. సింగరేణిలో చాలా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. ఇక్కడ ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ప్రిపేర్ అవ్వండి, మంచిగా జాబ్ సంపాదించవచ్చు దీంట్లో. సో మనకు 1900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా గత వారంలోనే మరి 489 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మరో 1352 ఉద్యోగాల భర్తీ అతి త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయన్నట్లుగా పేర్కొనడం అయితే జరిగిందనమాట. సో ఇది ఒక అప్డేట్. తర్వాత చూసినట్లయితే టెట్ నిర్వహించాలి, టీచర్ పోస్టులు పెంచాలి. మరి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు టెట్ కోసం మరియు డిఎస్సిలో
11,000 నుంచి 25,000 వరకు మరి పోస్టులను పెంచేంత వరకు మరి ఆయన పోరాటం అయితే కొనసాగిస్తూనే ఉన్నాడు. సో నిజంగా చాలా గ్రేట్. ఇక డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలి, సీఎం కు హరీష్ రావు లేఖ రాశారంట. ఏమని, టెట్టు నిర్వహించి మరి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇటీవల కాలంలో టెట్టు పరీక్ష నిర్వహించకపోవడం వల్ల దాదాపు 7 లక్షల మంది డిఎడ్ బిఎడ్ విద్యార్థులకు డిఎస్సికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. సో అందులో భాగంగా టెట్ కంపల్సరిగా నిర్వహించాలి అంటూ మరి లేఖ రాయడం జరిగింది. సో దీనివల్ల మేబీ ఏమన్నా కన్సిడర్ చేస్తారైంది చూడాలి. సో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడి ఉండాలి. సో గురుకుల విద్యా సంస్థల్లో మరి జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట. సో ఈ పోస్టుల భర్తీ కోసం నిరుడు వెలువరించినటువంటి నోటిఫికేషన్లోని నిబంధనలు మరి అమలు చేయకుండా తమను పక్కన పెట్టారని చెప్పేసి జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందినటువంటి గంగా ప్రసాద్ సహా 10 మంది హైకోర్టులో మరి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ పుల్లా కార్తిక్ మంగళవారం విచారణ జరిపారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ వీళ్ళకు ఉన్నా కానీ వీళ్ళని పక్కన పెట్టడం జరిగింది. సో దానివల్ల వీళ్ళు కోర్టు మెట్లెక్కారు. సో అందుకనే ఇది మరి తుది తీర్పునకు లోబడి ఉండాలన్నట్టుగా నిన్న చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే జంతు శాస్త్రం వృక్ష శాస్త్రం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు మరి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, తర్వాత ఎంఎస్సీని ఏ సబ్జెక్టులో పూర్తి చేసినా పర్వాలేదని చెప్పేసి నోటిఫికేషన్లో పేర్కొన్నారని చెప్పేసి పిటిషనర్ల తరపు న్యాయవాది చిల్లా రమేష్ తెలిపారు. దీంతో జంతు శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు మరి ఎంఎస్సీలో మరో సబ్జెక్టు చదివిన వారు సైతం జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్టులో మరి పిటిషనర్ల పేర్లు ఉన్నాయని చెప్పేసి, కానీ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని, ఆ కమిటీ నుంచి నివేదిక వచ్చే వరకు ఆగాలని పేర్కొన్నటువంటి అధికారులు, ఆ నివేదిక రాకముందే పిటిషనర్లను పక్కన పెట్టి ఇతరులకు అపాయింట్మెంట్లు ఆర్డర్లు ఇచ్చారని చెప్పేసి రమేష్ వివరించారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం అని చెప్పేసి ఆయన పేర్కొన్నారనమాట. సో దీనిపైన మరి మెరిట్ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేలా మరి అధికారులను ఆదేశించాలని కోరడం అయితే జరిగింది. సో మళ్ళీ దీనిపైన 2 వారాలకు మరి వాయిదా వేశారనమాట విచారణ అయితే. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలిందనమాట. అధికారికంగా తెలంగాణ విమోచనం. సో గెజిట్ జారీ చేసినటువంటి కేంద్రం. సో తెలంగాణ విమోచనాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్రం గెజిట్ జారీ చేసిందనమాట. సో ఈ ఏడాది నుంచి ఉత్తర్వులు అమలు కానున్నాయి. తెలంగాణ విమోచనంలో మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, రామ్జీ గౌడ్, కొమరం భీమ్, టుర్బేజ్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. సో అధికారికంగా దీనిని జరపాలని ఎంతో కాలంగా మరి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా తాజాగా కేంద్రం ఆమోదం తెలిపిందనమాట. సో ఈ మేరకు మరి గెజిట్ అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. నిరుద్యోగులను విస్మరిస్తే మహోద్యమం చేస్తామన్నట్లుగా అశోక్ సార్ మరి నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉన్నది. సో ఏ ఒక్కరి ప్రాణం పోయినా కానీ అగ్నిగుండమే చేస్తాం. గత ప్రభుత్వంలో గురుకులాల భర్తీ బేష్గా ఉన్నది. బిఎస్సి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంపీఆర్ కృష్ణయ్య, అశోక్ దీక్షకు సంఘీభావం తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో గత ప్రభుత్వంలో చేసినటువంటివి ఇప్పుడు వీళ్ళు కూడా మరి అలాంటివే చేస్తూ ఉన్నారు. సో ఏంటి అన్నట్టుగా ఇక్కడ మరి నిరుద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నట్లుగా ప్రవీణ్ కుమార్ సార్ మరియు కృష్ణయ్య సార్ మరి అశోక్ సార్కి మరి సంఘీభావం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే గనక రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పేసి టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగిందనమాట. సో 35 లక్షల మంది నిరుద్యోగుల మరి గొంతుకగా అశోక్తో పాటు వారి బృందం నిరాహార దీక్ష చేయడం అభినందనీయమని చెప్పేసి కొనియాడారనమాట. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ నేతలపై నిర్బంధం చేస్తున్నారని చెప్పేసి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మరి తాను గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు
అన్ని పోస్టులను బ్యాక్లాక్ లేకుండా భర్తీ చేశామని సో గుర్తు చేశారు. ప్రస్తుత గురుకులాల్లో మరి విశ్వవిద్యాలయాల్లో 9200 పోస్టులను మరి బ్యాక్లాక్ లేకుండా నింపాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారని, దీనికి సీఎం చొరవ చూపాలని చెప్పేసి ఈతో పలికారనమాట. సో మొత్తంగా చూసినట్లయితే ఏం లేదు, ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్, ఒకటి టెట్ నిర్వహించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. సో చాలా డిమాండ్లు అయితే ప్రస్తావించారు. సో ఒకటే, ప్రభుత్వం ఇక్కడ గురుకులాల్లో 3000 పోస్టుల బ్యాక్లాక్ ను మిగిలించుకున్నది. అక్కడ కానిస్టేబుల్ వాటిల్లో కూడా దాదాపుగా 2000 మిగిలించుకున్నారు. సో బ్యాక్లాగ్ గా ఉండిపోయినాయి ఇవన్నీ కూడా. సో ఈ 5000 ఇప్పుడు ఉండిపోయినట్లే కదా, మళ్ళీ వీటిని ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇచ్చి మరి నియమిస్తా నియామకాలు జరుపుతారు, అది వేరే విషయం. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు మళ్ళా అంత సమయం ఉండకపోవచ్చు ప్రిపరేషన్ కావడానికి. సో ఆర్థికంగా సో వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. సో కరెక్ట్ గా బ్యాక్లాక్ లేకుండా భర్తీ చేసి ఉంటే మరికొంతమందికి ఉద్యోగాలు దక్కేవి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.